సో అంటే ప్రియాంక రాహుల్ గాంధీ పర్యటన పర్యవసనాలు ప్రజల్లో స్పందన ఏమైనా కాంగ్రెస్గా గ్రాఫ్ పెరిగే అవకాశాలు డెఫినెట్గా ప్రియాంక గాంధీ గారు మాట్లాడిన స్పీచ్ చూస్తే చాలా అద్భుతంగా ఉన్నది రాహుల్ గాంధీ గారు కూడా ఇదేదో తెలంగాణ విషయంలో మాకు ప్రత్యేక బంధం ఉన్నది రాజకీయ బంధం కాదు ఇది మాకు కుటుంబ బంధం అని చెప్పి కొంత సెంటిమెంటల్గానే మాట్లాడుతున్నాం వాస్తవానికి కూడా వాళ్ళు ఇవాళ అట్లనే చూడాలి మనం ఎందుకు చూడాలి అంటే ఒక రాష్ట్రము ఇస్తున్నప్పుడు మేము ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పి భావించారు వాళ్ళు భావించి తెలంగాణ అంటే తెలంగాణ క అంటే తెలంగాణలో కనీసం మిగులుతావని కాదు ఇక్కడ ఉన్న పరిస్థితుల బట్టి ఇది ఎప్పటికైనా ఈ ఇష్యూను మనం పరిష్కరించాల్సిందే అని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్లో మేము రాజకీయంగా మనగడ ఉండదని తెలిసి కూడా రాష్ట్రం ఇచ్చారు సో కాబట్టి వివాళాలు రాజకీయం కోసం కాకుండా ప్రజల ఆకాంక్ష కోసం తెలంగాణ ఇచ్చారు కాబట్టి ఇవాళ అదే అంశాన్ని పదే పదే రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ చెప్పుకుంటూ పోతున్నారు కొంత అది నిజంగా కూడా ఎమోషనల్గానే ఉన్నది ప్రజలు వింటున్న సమయంలో కొంత ఎమోషనల్గా భావోద్వేగానికి గురవుతున్నారు కాబట్టి ఈ డెఫినెట్గా ఈ ప్రభావం ఉండబోతుంది అందుకోసమే రాహుల్ గాంధీ గారి నోట తెలంగాణలో మేము సునామీ సృష్టిస్తామని చెప్పి ఆయన మాట్లాడాడు అంటే ఆయనకు అర్థమైపోయింది ఈ ప్రజలు మన వైపు వస్తున్నారు గుర్తించారు మనము మనం ఇచ్చిన రాష్ట్రాన్ని కూడా గుర్తించారు సో ఈ బంధం మనకు ఉంటుంది తెలంగాణతో ఎప్పటికీ అనే అంశాన్ని ఆయన గుర్తించారు కాబట్టి సునామీ రాబోతుందనే అంశాన్ని ఆయన ప్రకటించారు అంటే ప్రజల తెలంగాణ వర్సెస్ ప్రజల 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 వర్సెస్ ప్రజల తెలంగాణ వర్సెస్ త్వరలో తెలంగాణ మధ్యలో జరుగుతున్న ఎన్నికలుగా భావించారు కాబట్టి ఆయన చెప్పేది ఏంటంటే ఈ ముఖ్యమంత్రి ఎవరిని కలుస్తలేడు ప్రజలను కలుస్తలేడు ఎమ్మెల్యేలను కలుస్తలేడు మంత్రులు కలుస్తలేడు కాబట్టి ఈ దొరల తెలంగాణ ఉండదు ప్రజల తెలంగాణ ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ మంత్రులు అవైలబుల్లో ఉంటారు ముఖ్యమంత్రి అవైలబుల్గా ఉంటారు ఎమ్మెల్యే అవైలబుల్ ఉంటారు అనే ఒక సంకేతాన్ని తాను పార్టీగా ఒక భరోసా ఈ రాష్ట్ర నాయకులు ఉంటారని భరోసా ఇచ్చాడు దీనివల్ల గ్రాఫ్ కాంగ్రెస్ డెఫినెట్గా నేను ఏమంటే గ్రాఫ్ ఆల్రెడీ మొదలైపోయింది రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతోనే దేశమంతా గ్రాఫ్ మొదలైంది సో ఇన్ ఆయన అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది ఓకే సో తెలంగాణకు వచ్చే వరకు ఆయన ప్రత్యేకంగా ఆయనకున్న బంధాన్ని తెలియజేస్తున్నాడు కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈసారి సీట్లు రాబోతున్నాయి వారు సరైన లీడర్షిప్ని ఇక్కడ ఎంచుకోవడం జరిగింది సో ఆ లీడర్షిప్ ఆ నాయకత్వంలో బ్రహ్మాండంగా ఇలా సీట్లు ఇస్తున్న విధానం కూడా మనం పరిశీలిస్తుంటే వాళ్ళు ఎక్కడ కూడా ఎవరికి టికెట్ ఇవ్వాలి ఏంటి అనేదాన్ని ఇంత గొడవలు జరిగి కొంతమంది వెళ్ళిపోతున్నా వారు ఏం లెక్క చేయట్లేదు కాకపోతే వినబులిటీ ఆధారంగానే తీసుకుంటున్నారు ప్రజల్లో ఉండే నాయకులను ఎంచుకునే ప్రయత్నం ఎన్నుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ ఆ సీట్ల విషయంలో కూడా ఎక్కడా తప్పు చేయకుండా సీట్లు ప్రకటిస్తున్నారు సో కాబట్టి వారికి డెఫినెట్గా ఈసారి మార్పు ఉంటుంది నాకు సంకేతం కనపడుతున్నది